కళాఖండాలు గీయడంలో ఇతను ఓ కళాకారుడు. సమాజంలో కనిపిస్తున్న ప్రతి సంఘటనను అవలంబించుకొని తన సూక్ష్మ కళాఖండంలో కృషి ఉంటే పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అన్నది ఈ యువకుడు నిరూపించాడు. చదువుకున్నది కొంచెమే అయినా కానీ చాక్ పీస్ పట్టుకొని సూక్ష్మ దృష్టిలో బొమ్మలు తయారు చేయడంలో జనం దృష్టిలో ఆయన ఒక పిహెచ్డి చేశాడు. న్యాయదేవతల బొమ్మలను సమాజానికి ఉపయోగపడే పలు రకాల బొమ్మలను వినూత్నంగా చిత్రీకరిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకటరామపురం గ్రామానికి చెందిన వెంగళం నరేష్ చారి. అభిరుచికి సాధన తోడైతే ప్రతిభ వెలుగులు వెలుగుతూ నలుదిక్కుల చేరుతుందని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. చదివింది 10వ తరగతే అయినా సూక్ష్మ కళలో రాణిస్తూ అద్భుత కళాఖండాలు రూపొందిస్తూ రాణిస్తున్నాడు. శుద్ధ ముక్కలు, పెన్సిల్పై పేర్లు, ప్రముఖుల బొమ్మలు చెక్కి అబ్బురుపరుస్తున్నాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకటరామపురం గ్రామానికి చెందిన వెంగళం నరేష్ చారి విశ్వకర్మ భగవాన్ వంశంలో పుట్టి తన కళను నలుదిశలా వ్యాపింపజేస్తున్నాడు. నెహ్రూ, ప్రధానమంత్రి మోడీ, జాతి గాంధీజీ, జాతీయ జెండా మదర్ దెరిస్సా, పింగళ వెంకయ్య, నాగలి, సుత్తి, చార్మినార్ తదితర బొమ్మలను, పేర్లను పెన్సిళ్లపై తీర్చిదిద్దాడు. సూక్ష్మ కళలపై మక్కువతోనే, నిత్య సాధనతోనే సాధ్యపడ్డాయని నరేష్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఓ కళాకారుడు పెన్సిల్ మోనపై వినాయకుడి ప్రతిమను చెక్కి గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్నట్లు చదివి తాను కూడా పెన్సిల్ మోనలపై సాధనలు మొదలు పెట్టాడని తెలిపాడు. మొదట విఫలమైన చివరికి పెన్సిల్ మోనపైన వినాయకుడి ప్రతిమలు చెక్కినట్లు పేర్కొన్నాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే పలువురికి సూక్ష్మ కళలపై శిక్షణ ఇస్తానని తెలిపారు. పుత్తూరు కార్పెంటర్ వరకు వెంకటరామపురం అంతగిరి మండలం సూర్యాపేట జిల్లా. నా చిన్నప్పటి నుంచి సూక్ష్మకళ మీద అంటే ఆసక్తి ఉండేది. సమయం కేటాయించలేకపోయాను. పేపర్లో వచ్చిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి చేయాలనే తపనతో ఉండేవాడిని. మొన్న కరోనా లాక్డౌన్ టైంలో నేను శుద్ధ ముక్కలతో కళాఖండాలని చెక్కడం ప్రారంభించాను. అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ, రైతు బొమ్మ, పెన్సిల్ మొలపై గణేష్ బొమ్మని, పింగళ వెంకయ్య, కేసీఆర్, మొదలైన రాజకీయ నాయకులందరినీ చెక్కాను. దేవుని ప్రతిరూపాన్ని చెక్కాను. గణేష్ బొమ్మ, బెమ్మం గారు అలాంటి బొమ్మలని చెక్కాను. నాకు ప్రభుత్వం సహకరిస్తే నేను ఇలాంటి ఎన్నో చేయాలని, గుర్తింపు తెచ్చుకోవాలని నాకు కోరిక అన్నమాట. నాకు వైజాగ్ లో సూక్ష్మ కళకు సంబంధించిన ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండేవాడు. నాకు ప్రభుత్వ సహకారం అందించి ఇలాంటి బొమ్మలని ఎన్నో చెక్కి పట్టణానికి, గ్రామానికి, సూక్ష్మ కళ రంగానికి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా పెద్ద బాబు చిన్నప్పటి నుంచి కూడా ఇవి చెయ్యాలి అవి చేయాలి అనేవాడు. మేము ఆర్థిక పరిస్థితుల్లో మేము చేయలేకపోయినా వద్దు నానా అని చెప్పలేదు. అది అందువల్ల ఆగిపోయింది. ఇప్పుడు మీ కళాకారులు అందరూ కూడా గమనించి నా కొడుక్కి ఒక సాయం చేయాలి.